నిజంగా ఈ కథ విన్నప్పుడు నాకైతే సిగ్గు అనిపించింది. నా దేశం గురించి ఇలాంటి కథ రావడం నాకు నచ్చలేదు. అసలు నేటి క్రైస్తవ సమాజాన్ని ఒకసారి చూడండి. నిజంగా చాలా దుఃఖకరమైన విషయం ఇది. ఈరోజు ఎక్కడ చూసినా సరే భక్తికి బదులుగా నోరు మాట్లాడుతుంది, స్వభావం మాట్లాడుతుంది. ఏ దైవజనుడైనా లేదంటే ఏ సేవకుడైనా, ఏ పాస్టర్ గారైనా లేదంటే ఎవరైనా ఒక విశ్వాసి, ఒక సహోదరుడు ఒక పొరపాటులో కనబడితే చాలు, వారిలో కనబడిన అభ్యంతరాన్ని ఏం చేస్తున్నారు, మొత్తం బయట ప్రాపగండ చేసేస్తున్నారు. బైబుల్ అది నేర్పలేదు మనకి. ఒకరి మీద ఒకరు వ్యక్తిగతముగా దూషణలాడడం బైబుల్ నేర్పలేదు. నిజంగా భక్తులమైతే, నిజంగా భక్తి నేర్చుకుంటున్న వారమైతే, గుండెల నిండా నిజంగా ప్రేమ నిండిన వారమైతే ఎవరు ఇంకొకరిని అవమానించరు. నీతిమంతుడైన యోసేపు మరియను నిందించనొల్లక ఏం చేశాడు, రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. అంటే నింద తన మీద వేసుకోవాలనుకున్నాడు. అవును, నా వల్లే ఈ తప్పు జరిగింది, నేనే వెళ్ళిపోతున్నాను అని అందరూ, యోసేపే ఈ తప్పు చేసి పారిపోయాడు అనుకునేటట్లు మరియను సేవ్ చేయాలనుకున్నాడు. అభ్యంతరాలు మన ముందుకొస్తాయి, కానీ వాటి విషయంలో మనం యోగ్యంగా ప్రవర్తించి ఆలోచించాలి. ఈరోజు సమాజాన్ని చూస్తుంటే ఎన్నో విపరీతాలు కనబడుతూ ఉన్నాయి. ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, అది మనకు నచ్చలేదు అనుకోండి, మనకు అభ్యంతరం అనుకోండి, క్రైస్తవ సమాజానికి అది విపరీతం అనుకోండి, మనకు అర్థం కాలేదనుకోండి, ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో వారితోనే కూర్చొని చర్చించి వారి నోటే ఇంకా అర్థమయ్యేటట్లు స్టేట్మెంట్ వచ్చేటట్లు చేసామనుకోండి, ఇంకా వివాదాలే ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. అది కదా క్రైస్తవ్యం. ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నాం, ఒకరి మీద ఒకరు సవాళ్లు చేస్తున్నాం, ఒకరిని ఒకరు గెలవాలని ప్రయత్నం చేస్తున్నాం. క్రీస్తునందు అందరం అన్నదమ్ములమే, సహోదరులము, ఒక్క కుటుంబం. ఒకరినొకరు గెలిచే ప్రయత్నం చేస్తున్నాం. మన అహం ఇంకా సిలువ వేయబడలేదు. పౌలు అన్నాడు, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. కానీ ఈ రోజుకి మనం ఆ స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. నేను, మీరు, మనమందరం ఆ స్టేట్మెంట్ ఇచ్చే విధంగా ఈరోజు నిజంగా తీర్మానం తీసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని కాళ్ళు పట్టుకుందాం. నిజముగా మనము ఆత్మీయంగా ఎదిగిన వారమైతే, నిజముగా మనకు వాక్యం అర్థమైందే నిజమైతే, క్రీస్తు నిజంగా మనకు అర్థమైతే, పరిశుద్ధాత్మ దేవుని చేత నిజంగా మనం నడిపించబడుతున్న వారమైతే, ఎక్కడ కూడా మన తోటి సహోదరుణ్ణి హేళన చెయ్యం, అవమానించం. శత్రువును సహా ప్రేమించమని చెప్పిన గ్రంథాన్ని, నాకు గ్రంథం బాగా తెలుసు, వాక్యం బాగా తెలుసు అనుకుని నమ్మేవారు అనేకులు తోటి సహోదరుని విషయంలో విపరీతాలెన్నో మాట్లాడడం నేడు కనబడుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా తొందరపడి మాట్లాడే వ్యక్తిత్వం. ఎందుకు సంఘాల్లో సేవకులు లేరా, నాయకులు లేరా, నేర్పించట్లేదా, నేర్పిస్తున్నారు, ఎందుకు మరి ఇలా తయారవుతుంది వ్యవస్థ, ఎందుకు ఇలా మారిపోతుంది, కారణం ఏమిటి అంటే, లేఖనం చెప్పింది చివరి దినాలలో లేఖనమునకు చెవినిచ్చేవారు ఉండరంట, అవిధేయుల తరం అంట. ఇది యూదాపత్రికలో ఒక మాట రాయబడింది, చూడండి ఒకసారి. యూదాపత్రిక ఒకే అధ్యాయపు నిడివి కలిగిన పత్రిక, 10వ వచనం, తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించేవారు ఎక్కువగా ఉంటారంట సమాజంలో. మన కుటుంబాల్లో కూడా అలా జరుగుతూ ఉంటది కదా. ఇంట్లో భర్త ఒకటి మాట్లాడితే భార్య అపార్థం చేసుకుని ఇంకోటి మాట్లాడచ్చు, భార్య ఒకటి మాట్లాడితే భర్త అపార్థం చేసుకుని ఇంకోటి మాట్లాడచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అపార్థాల వల్లే వివాదాలు. గ్రహింపని సంగతుల విషయములోనే ఎక్కువ వివాదాలు జరుగుతున్నాయి. ఒక విషయము మనకు తప్పనిపించినప్పుడు చెప్పిన వాడే మరలా దానికి వివరణ ఇచ్చే వరకు ఎదురు చూడాలి. అది కదా ఆత్మీయత, అదే కదా భక్తి. ఒకవేళ మనం వివరించి చెప్పాల్సి వస్తే కూడా అక్కడ ప్రేమ ఉండాలి. కానీ మనందరిలో ఒకరి పట్ల ఒకరికి శత్రుత్వం ఉందనుకోండి, ఈర్ష, ద్వేషము, కోపము, అక్కసము ఉందనుకోండి, అది ఆత్మీయ జీవితం కాదు. మనం మనుషులతో పోరాడడం లేదు, ప్రస్తుత అంధకార దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఆకాశ మండలములో ఉన్నటువంటి దురాత్మలతో మన పోరాటం, భూమి మీద ఉన్న మనుషులతో పోరాటం కాదు. క్రీస్తు నెరగని వారినైనా సరే ప్రేమించి సువార్త చేస్తున్నాం మనం. ప్రేమ వారిని మొదట గాయపరిచి వారు అభ్యంతర పడేటట్టు చేసి సువార్త చేస్తుందా? పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఓ ఏథెన్స్ వాసులారా, మీ భక్తి గొప్పది అని వారిని ప్రేమించాడు, వారిని స్వాగతించాడు. అంత విశాల హృదయం కావాలి చివరి దినాల్లో. ఎందుకంటే నువ్వు ప్రేమగా మాట్లాడిన దాంట్లో కూడా తప్పులు తీసి తప్పుగా ఆలోచించే వ్యక్తిత్వాలెన్నో ఈ భూమి మీద ఉన్నాయి. నువ్వు ఎంత న్యాయంగా మాట్లాడినా దాంట్లో తప్పుగా వారు అర్థం చేసుకుని నిన్ను దూషించే సమాజం ఉంది. ఇలాంటి భయంకరమైన సమాజంలో నువ్వు ఇంకా జాగ్రత్త పడి నడుచుకోవాలి. అందుకే అన్నాడు, మన మాటలంట ఉప్పు వేసినట్టు
కృపా సహితముగా ఉండాలి. ఇంకో మాట కూడా పెద్దలు అంటుంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. కాబట్టి ఎవరైనా మనకు తప్పుగా కనబడ్డారు, అభ్యంతరంగా కనబడ్డారు అంటే వెంటనే మనం ఒక నిర్ణయానికి వచ్చి వారి మీద ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. వారినే మరలా ఆ స్టేట్మెంట్ ని అర్థమయ్యేటట్లు ఇవ్వమని చెప్పాలి. అప్పుడు సమాజం ఒక్క మాట మీద ఉంటుంది, నెమ్మది కలిగి ఉంటుంది. కానీ మనం ఈరోజు అలా కనబడట్లేదు. మనకు సంఘాల్లో గాని, కుటుంబాల్లో గాని, సమాజంలో గాని ఒకరింకొకరిని మాట అనడానికి క్షణం ఆలస్యం చెయ్యట్లేదు, క్షణం ఆలోచించట్లేదు. నోరు పారేసుకునే వారు ఎక్కువైపోయారు, తొందరపడి మాట్లాడేవారు ఎక్కువైపోయారు, ఆవేశపరులు ఎక్కువైపోయారు. కారణం ఏమిటంటే, ఇదిగో ఇక్కడ రాయబడింది, వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో అంట. స్వాభావికంగా తెలుసుకున్న దాన్ని గురించి మాట్లాడతారు వీళ్ళు. ఆత్మదేవుడు ఏ విషయాన్ని బయలుపరుస్తున్నాడో దాన్ని గుర్తించలేరు. వీరు తాము చదువుకున్న డిగ్రీలను బట్టి, తమకున్నటువంటి పాండిత్య శక్తిని బట్టి అంచనాలు వేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి యథార్థంగా మోకరించి చూడండి, తప్పకుండా దేవుడు సమాధానమిస్తాడు. అభ్యంతరాలు కలుగుతాయి, అభ్యంతరాలు రాక మానదు. అయితే యోగ్యులెవరో కనబడడానికి అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రైస్ ది లార్డ్. నేను మరలా చెబుతున్నాను, ఏదైనా ఒక స్టేట్మెంట్ లేదా ఏదైనా ఒక విషయం మనకు అర్థం కాకుండా ఉంటే దాని విషయంలో ఎవరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారో వారి ద్వారానే మరలా ఆ స్టేట్మెంట్ ని అర్థమయ్యేటట్లు ప్రకటింపజేస్తే వివాదాలు లేని సమాజాన్ని చూస్తాం మనం, జ్ఞానము కలిగిన సమాజాన్ని చూస్తాం మనం, లోకానికి వెలుగై ఉన్న క్రైస్తవ సమాజాన్ని చూస్తాం మనం. కానీ ఒకరిని గెలవాలని ఇంకొకరు ప్రయాసపడినంత వరకు ఇది పీతల ప్రపంచం అవుతుంది. తెలుసుగా మీకు పీత కథ. ఒకసారి అన్ని దేశాల పీతల్ని తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. ఆ పీతలున్న బాక్సులు అన్నింటి మీద కూడా మూతలు పెట్టేస్తున్నాయి. ఒక ఇండియా బాక్స్ మీద మాత్రం మూత లేదంట. నిజంగా ఈ కథ విన్నప్పుడు నాకైతే సిగ్గు అనిపించింది. నా దేశం గురించి ఇలాంటి ఒక కథ రావడం నాకు నచ్చలేదు అసలు. కానీ ఇప్పుడు పరిస్థితులు అయితే ఎక్కువ సార్లు అలాగే కనబడతాయి. ఈ బాక్స్ మీద మూత లేదు. ఒక ఆయన అడిగాడంట, ఏమిటండి అన్నింటి మీద మూతలున్నాయి, ఈ బాక్స్ మీద ఎందుకు మూతలు లేవంటే, పెట్టక్కర్లేదండి, అవి ఇండియా పీతలు, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. అలా చూస్తూ ఉంటే ఒక పీత అలా పైకి వస్తుంటే ఇంకో పీత కిందికి లాగుతుందంట పట్టుకొని. ఏ పీత ఇంకో పీతను పైకి రానివ్వట్లేదు. ఈరోజు ఎవరైనా ప్రజల మధ్యలో హెచ్చింపబడుతున్నా సరే ఓర్చుకోలేని వారు, ఎక్కువ మంది ఒక వ్యక్తిని వెంబడిస్తున్నా సరే ఓర్చుకోలేని వారు. సౌలు ఆత్మ ఏలుతుంది, కయ్యేను ఆత్మ ఏలుతుంది. ఎంత దౌర్భాగ్యమో చూడండి. చెయ్యి తలను చూసి ఈర్షపడకూడదు, కాలు చేతిని చూసి ఈర్షపడకూడదు. ఏది ఎక్కడ అమర్చబడి ఉండాలో దాని స్థలములో దేవుడే దాన్ని అమర్చి పెడతాడు. అందరికి కావలసినంత స్పేస్ ఉంది ఈ ప్రపంచంలో. ఎవరి స్పేస్ లో వారు ఎదగవచ్చు. ఇంకొకరి స్పేస్ ని మనం ఆక్రమించాలని ప్రయత్నించకూడదు. ఎవరిని పేరు పెట్టి వ్యక్తిగతంగా సమాజంలో గాని, సంఘంలో గాని, కుటుంబంలో గాని దూషించే ప్రయత్నమే చేయకూడదు. అదే మంచి సంస్కారం, అదే నిజమైన వ్యక్తిత్వం, అదే ఉన్నతమైన భక్తి సాధన. క్రైస్తవ సమాజం ఈరోజు అలా కాకుండా, వాడు ఒక మాట అంటే నేను 10 మాటలు అంటాననేటట్లుగా తయారయ్యారు. వాడు సవాల్ అయితే నేను బస్తీ మీ సవాల్, వాడు తొడగొడితే నేను మీసం దిప్పుతాను. ఈ దుస్థితి నుంచి ఖచ్చితంగా మన బుద్ధిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఎన్నో అభ్యంతరాలు కనబడబోతున్నాయి. వాటన్నిటిలో కూడా మనం యోగ్యమైన వాటిని ఎంపిక చేసుకో గుర్తించడం నేర్చుకోవాలి. క్రైస్తవ సంఘ చరిత్రకు విశ్వ శరీరం అనే పదం పరిచయమే లేదు. సార్వత్రిక సంఘానికి సంఘ శరీరమును గూర్చి తెలుసు. ఈ విశ్వ శరీరమేమిటి? ఒక న్యాయమైన ప్రశ్న నుండి పుట్టిన మహోన్నత గ్రంథమే విశ్వ శరీరం. ఆ ప్రశ్న ఏమిటి? ఈ గ్రంథంలో ఏముంది? సార్వత్రిక సంఘం పరమునకు చేరుకున్న తర్వాత ఏమి జరుగుతుంది? సంఘం ఏం చెయ్యబోతుంది? సంఘానికి, దేవదూతలకు, యూదులకు మధ్య నెరవేరబోతున్న దైవ సంకల్పం కళ్లకు కట్టినట్లు చూపించే గ్రంథమే విశ్వమందిరం. పరలోకంలో ఓ న్యాయస్థానముందని, అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయని, అందులో జరిగే న్యాయ అన్యాయాలను మనకు బోధించే గ్రంథమే విశ్వ న్యాయస్థానం. ప్రతి సంఘానికి నేటి నోవాహు వలె ఓడనెక్కమని పిలుపునిస్తూ సార్వత్రిక సంఘంలో మిగిలి ఉన్న ప్రశ్నలకు 300 అంశాలకు పైగా మనకందిస్తున్న గ్రంథమే ప్రవక్త భూర శబ్దం.
మానవ స్వభావం, మానవ ఆత్మ, మానవ హృదయ రహస్యం, మానవునిలోని పాపం యొక్క జన్మ రహస్యం, మానవునిలోని మరణం యొక్క రహస్యం, వీటన్నిటిని తెరిచి మనకు బోధించే గ్రంథమే జన్మతః పాపం శాపం ఆది అంతం. ఆత్మను బట్టి పునరుద్ధానం అంటే ఏమిటి, పునరుద్ధానంలో ఎవరెవరు పాలు పొందబోతున్నారు మనకు తెలియజేసే గ్రంథం ఆత్మను బట్టి పునరుద్ధానం. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని కొందరు, కాదు ఇంకా నెరవేరవలసి ఉన్నదని మరికొందరు, లేదు నెరవేరిపోయింది అని ఇంకొందరు. ఎన్నో వివాదాల మధ్య ధర్మశాస్త్రం మూడు రకాలని ప్రకటిస్తూ, కొట్టివేయబడిన ధర్మశాస్త్రం, నెరవేర్చిన ధర్మశాస్త్రం, ఇంకా నెరవేర్చవలసిన ధర్మశాస్త్రం ఏమిటో మన ముందుంచిన గ్రంథమే ధర్మశాస్త్రం మూడు రకాలు. యేసు కాశ్మీర్ వచ్చాడు, యేసు బౌద్ధములో చేరాడు, యేసు అక్కడున్నాడు, యేసు ఇక్కడున్నాడు అంటూ. యేసు కాశ్మీర్ మాత్రమే రావడమేమిటి, ప్రపంచ దేశాలన్నింటికి యేసు వచ్చాడు. ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో వివరించే గ్రంథమే క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. అన్యాయస్థుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. నేటి క్రైస్తవ వివాహాల్లో, సాంప్రదాయాల్లో లోకంలోని అన్యాయాలు ఎన్నో ఉండగా వివాహం ఘనమైందిగా ఎలా అవుతుంది? క్రైస్తవ వివాహాల్లో జరగవలసిన న్యాయాలేమిటి? పరలోక వారసులుగా మారడానికి మనల్ని సిద్ధపరిచే గ్రంథమే క్రైస్తవ వివాహ ప్రక్షాళన. దేవుడు లేకుండా ఈ సైన్స్ లేదని, సైన్స్ ఉన్నదే దేవుని సృష్టిని వివరించడానికని, సైన్స్ కలిగిన తర్వాత దేవుడు లేకుండా పోడని, ఉన్నవాడు అనువాడు అన్నింటినీ కలిగించిన వాడని అన్ని విధాలుగా నిరూపిస్తూ పండితులకు జ్ఞానులకు సవాలుగా నిలిచిన గ్రంథమే స్నేహితుడైన యజమాని. నేటి వరకు WCM ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ నుండి 13 ఉద్గ్రంథాలను మనం చూస్తాం. నిష్కారణంగా క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్న మతోన్మాదానికి జవాబు ఈ గ్రంథం. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్న కుట్రలకు ముగింపు ఈ గ్రంథం. చరిత్రలో దొరికిన అపశృతులను ఆధారమనుకుని భ్రమపడుతున్న పండితులకు మేధోమథనం. క్రైస్తవ్యంపైకి దూసుకు వస్తున్న ప్రశ్నలకు అంతిమ సమాధానం. సనాతన సత్య పరిరక్షణ. విశ్వమంతటా నిజదేవుని ముద్ర. దేవుడు ఈ భూమిని చేశాడు, సర్వ ప్రాణకోటిని సృష్టించాడు, ఆకాశ మహాకాశాలను నిర్మించాడు. అందరికీ దేవుడు ఒక్కడే అయితే ఇన్ని దేశాలెందుకు, ఇన్ని మతాలెందుకు, ఇన్ని వందల భాషలెందుకు? వీటన్నిటినీ విభజించినవాడు ఆయనే. ఇలా విడగొట్టడానికి కారణమేమిటి? ప్రపంచానికి దేవుడు ఒక్కడే అయితే ఆయన గుర్తులు, ఆనవాళ్ళు ప్రపంచమంతటా ఉండి తీరాలి. ఒక్క దేశానికి దేవుడైతే దేవుడు కాదు, ప్రపంచ దేశములన్నింటికీ దేవుడైన వాడే దేవుడు. ఆయన అందరికీ ప్రభు అయినవాడు. ప్రపంచ గ్రంథాలన్నింటిలోనూ, ప్రపంచ దేశమంతటను ముద్రలు కలిగిన దేవుడే నజరేయుడైన యేసు అని నిరూపించే గ్రంథమే ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర.